హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ తెలంగాణ చరిత్ర యాభై మార్ల పేపర్ ఈ యాభై మార్ల పేపర్లోనే ఒక కీలకమైన అంశం ఒక కీలకమైన ఘట్టం తెలంగాణ వ్యవస్థ రూపురేఖలు మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక సంస్థ నిజామాంధ్ర మహాసభ తెలంగాణ వ్యవస్థనే మార్చే ప్రయత్నం చేసింది దీనిలో చాలా అంశాలు నిజాం నిజామాంధ్ర మహాసభ అనే వ్యవస్థ తెలంగాణ సామాజిక సాంస్కృతిక చైతన్యం తెలంగాణలో రాజకీయ చైతన్యం నైజాం వ్యతిరేక పోరాటం దళిత ఉద్యమాల పునరుద్ధరణ భూసామ్య వ్యవస్థ వ్యతిరేక పోరాటం ప్రజలకు సంబంధించిన హక్కుల కోసం కమ్యూనిస్టుల ఏర్పాటుకు దారితీసిన వైనం కాంగ్రెస్ పార్టీకి దారితీసిన వైనం చివరికి హైదరాబాద్ సంస్థానంలో నిజాముని తరిమివేయడానికి జరిగిన ఆపరేషన్ పోలోకు కారణమైనటువంటి సంస్థ నిజాం ఆంధ్ర మహాసభ అందుకే ఇక్కడ క్వశ్చన్ ఏమి చూడండి ఇక్కడ తెలంగాణలో సామాజిక సాంస్కృతిక రాజకీయ ఉద్యమాల వేదిక తెలంగాణలో సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు రాజకీయ ఉద్యమాల వేదిక ఆంధ్ర మహాసభ చర్చించండి అలా ఇంతకుముందు వీడియోలో చెప్పినాం ఏం చెప్పామంటే నిజామాంధ్ర మహాసభకు దారి తీసిన పరిస్థితులు ఏంటో చెప్పాం ఒకటి ఈ వీడియోలో అది ఎట్లా ఏర్పాటైంది ఏర్పాటైన నిజామాంధ్ర మహాసభ ఎట్లా పనిచేసింది ఏ లక్ష్యాల కోసం పనిచేసింది అనే కాన్సెప్ట్ కనుక చూస్తే ఇక్కడ ఆంధ్ర జనసంఘం పేరుతో ఏర్పాటు చేయబడిన ఈ సంస్థ ఆంధ్ర జన కేంద్ర సంఘంగా మారి పంతొమ్మిది వందల ముప్పైలో నిజామాంధ్ర మహాసభగా మారి పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు పదమూడు నిజామాంధ్ర మహాసభలు నిర్వహించి తెలంగాణలో ఒక వ్యవస్థనే మార్చే ప్రయత్నం చేసింది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం ప్రధానంగా మనం చర్చించే అంశం ఏంటంటే ఇక్కడ ఏ అంశాలు ఉన్నాయి అని ఒకసారి కనుక చూస్తే ఒకటి సంఘ సంస్కరణ ఒకటి సంఘ సంస్కరణ సంఘ సంస్కరణలో చాలా అంశాలు ఉంటాయి ఏముంటుంది బాలికా విద్య ఉంటుంది వితంతు పునర్వాహం ఉంటుంది జోగిని వ్యవస్థ ఉంటుంది దానితో పాటుగా జోగిని బస్విని మాతంగి లాంటి వ్యవస్థలు దానితో పాటు సతీ సహగమనం లాంటి ఎన్నో అంశాలు ఉంటాయి అంటే సామాజిక సంస్కరణ మహిళా కేంద్రంగా ఇబ్బంది పడుతున్న వ్యవస్థని మార్చే ప్రయత్నం చేయడమే సంఘ సంస్కరణ రెండు హక్కుల సాధన నిజాము కాలములో హక్కులు లేవు కాబట్టి హక్కుల సాధన హక్కుల సాధన అంటే ఇక్కడ రాజకీయ హక్కులు ప్రవేశపెట్టాలని రాజకీయ హక్కులు అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ఏ అయితే రాజకీయాలు ఉన్నాయో రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఓటు హక్కు రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఓటు హక్కు ప్రజాస్వామ్యం ఇక్కడ మనకు హక్కుల సాధన అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం రాజ్యాంగబద్ధ ప్రభుత్వం ఓటు హక్కు ప్రభుత్వం రాజకీయ ప్రభుత్వం అంటే ఇక నియంతృత్వ రాజరిక ప్రభుత్వాలు కాదు భూస్వామ్య ప్రభుత్వం కాదు ఆ నేపథ్యంలో హక్కుల సాధన నిజాము కాలంలో ప్రజలైతే ఏ అంశాల కోసం ఉదాహరణ వెట్టిచాకు నిషేధించాలని ఒక డిమాండ్ పెట్టడం ఒకటి ఇది రెండో కాన్సెప్ట్ మూడవది ఈ హక్కుల సాధన సాధ్యం కాలే కాబట్టి నైజాముకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది నైజాం వ్యతిరేక పోరాటం నైజాం వ్యతిరేక పోరాటం ఈ నైజాం వ్యతిరేక పోరాటంలో కంప్లీట్గా నిజాముని తొలగించాలని ఒక ఉద్యమం అయితే నిజాం పరిపాలనలో ఉన్న భూస్వామ్య వ్యవస్థని నేలకూల్చాలనేది మరొక ప్రయత్నం ఇక్కడ ఇక్కడ ఫోర్త్ అంశం ఏంటంటే ఈ నైజాం వ్యతిరేక పోరాటంలో భాగంగా జాతీయోద్యమం 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 దాన్నే మనం జాయిన్ ఇండియా ఉద్యమం అంటాం జాతీయోద్యమం లేదా జాయిన్ ఇండియా ఉద్యమం అంటే జాతీయోద్యమం క్రమంగా అది కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెంది కాంగ్రెసు పార్టీగా మారి ఆ కాంగ్రెస్ పార్టీ కాస్త ఈ జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ ఆర్ముడ్ స్ట్రగుల్ తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఇక్కడ ఈ నిజామాంధ్ర మహాసభ నిజామాంధ్ర మహాసభ రెండుగా విడిపోయింది నిజామాంధ్ర మహాసభ రెండుగా విడిపోయింది ఏంటా రెండు అంటే ఒకటి మితవాదులు రెండు అతివాదులు మితవాదులు అతివాదులు మితవాదులలో కేవీ రంగారెడ్డి మరిచన్నారెడ్డి మందవ నరసింహారావు బూర్గుల రామకృష్ణారావు బూరుగుల రామకృష్ణారావు కేవీ రంగారెడ్డి మందవ నరసింహారావు ఈ ముగ్గురు నాయకత్వం వహించారు కదా సమావేశాలకి సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళందరూ ఇక్కడ మితవాదులుగా ఉన్న కనిపిస్తారు మితవాదులు ఎలా మారారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అతివాదులు ఎలా మారారు అంటే సిపిఐ పార్టీ కమ్యూనిస్టులుగా మారారు అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి అంటే ఒక వ్యవస్థ ఈ నిజామాంధ్ర మహాసభ అనే వ్యవస్థ రెండు అంశాలని రూపకల్పన చేసింది రెండు అంశాలని రూపకల్పన చేసిన అంశంగా అర్థం చేసుకోవచ్చు రెండు అంశాలు ఒకటి మితవాదులనే కాంగ్రెస్ రెండు అతివాదులనే సిపిఐ పార్టీ ఎక్కడ పుట్టాయి అంటే నిజామాంధ్ర మహాసభలకి వెళ్ళి పుట్టాయి అంటే ఇది రాజకీయాల వేదిక రాజకీయ ఉద్యమాలకు వేదిక అన్న కాన్సెప్ట్గా అర్థం చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే జాతీయవాదులు అన్నారు ఈ రెండు కాకుండా జాతీయవాదులు అన్నారు జాతీయవాదులు అంటే అటు మితవాదులు కాకుండా అటు అతివాదులు కాకుండా స్వాతంత్ర సమరయోధ నేపథ్యంలో జాతీయవాదులు అన్నారు ఉదాహరణకు రాజభౌరి వెంకట్రామరెడ్డి సూరవరం పత సూరవ పదావుడు మితవాదిగా జాతీయవాది వర్గంలో వచ్చారు కానీ రాజభౌరి వెంకట్రామరెడ్డి సూరవరం పదావుడు అంటే వాళ్ళు జాతీయవాదులుగా ఉన్నారు కానీ నిజామాంధ్ర మహాసభలు రెండు వ్యవస్థలుగా మారిపోయినాయి అతివాద భావజాలం గల రావినారాయణ రెడ్డి బద్దవెల్లారెడ్డి లాంటి వాళ్ళు కమ్యూనిస్టులుగా మారుతాయి మితవాద వర్గంగా ఉన్న కేవీ రంగారెడ్డి బోర్గుల రామకృష్ణారావు మందమ నరసింహరావు వాళ్ళు కాంగ్రెస్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్గా మారారు అంటే నిజామాంధ్ర మహాసభలు ఎక్కడ నిజామాంధ్ర మహాసభలో పుట్టినటువంటి వ్యవస్థలే ఈ రెండు వ్యవస్థలుగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ టోటల్గా నిజాం అనే ఒక వ్యవస్థనే మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక సంఘటన ఏమిటంటే నిజామాంధ్ర మహాసభలు కాబట్టి ఇక్కడ సంఘ సంస్కరణ కోసం హక్కుల సాధన కోసం సంఘ సంస్కరణ కోసం హక్కుల సాధన కోసం నైజాం వ్యతిరేక పోరాటం జాతీయ ఉద్యమం జాయిన్ ఇండియా ఉద్యమం చివరికి ఆపరేషన్ పోల వరకు దారి సంఘటనలు తెలంగాణ సాయుధ పోరాటం ఆర్ముడ్ స్ట్రగుల్ చేసి తెలంగాణలో ఒక భూస్వామ్య మూలాలని పెకిలించి వేసింది తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణలో పది లక్షల భూ పంపిణీ చేసింది మూడు వేల ఎకరా మూడు వేల గ్రామాలలో భూస్వాములను నేలకూల్చింది భూస్వాములను పట్టణాలకు తన్ని తరిమేస్తే పారిపోయిన వ్యవస్థ భూమిపైన హక్కులు కల్పించి వెట్టి చాకిరి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యవస్థ తెలంగాణ సాయుధ పోరాటం కాబట్టి తెలంగాణలో ఒక వెట్టి చాకిరి వ్యవస్థ ఒక బగేల పద్ధతి ఒక వెట్టి చాకిరి వ్యవస్థ ఒక బగేల పద్ధతి ఒక భూస్వామి వ్యవస్థ గడిల దొరల పాలనకి అంతం పలికినటువంటి ఎవరంటే తెలంగాణ సాయుధ పోరాటమే అందుకే ఇక్కడ మనకు ఇవన్నీ కూడా సైమల్టెన్సీ కనబడుతుంది ఏది గ్రంథాలయ ఉద్యమం నిజామాంధ్ర మహాసభలు తెలంగాణ సాయుధ పోరాటం దానితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా లక్ష్యాలు ఏందంటే సమసమాజ స్థాపన సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థని కడిగి పారేయడమే లక్ష్యంగా పండించినటువంటి వ్యవస్థలు కాబట్టి నిజామాంధ్ర మహాసభలు చదివిన మీరు తెలంగాణ గ్రంథాలయ ఉద్యమం చదివినా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన దానితో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చదివిన ఒక విధంగా చూడాలంటే ఆర్య సమాజ కార్యక్రమాలు కూడా దీంట్లోనే ఉంటాయి గత ఆర్య సమాజంలో మతం అనే కోణం ముస్లిం ఇస్లాం అనే వ్యతిరేక కోణం విద్య అనే వ్యతిరేక కోణం సంఘ సంస్కరణ వ్యతిరేక కోణాలు మూడు కోణాలు కనబడతాయి ఆర్య సమాజంలో కూడా కాబట్టి ఆర్య సమాజ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఒకే విధమైనటువంటి ఫలితాల కోసం ప్రయత్నం చేసే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు దీన్ని ఏమంటున్నాడు సంఘ సంస్కరణ అంటున్నాం మరోవైపు దళితులలో చైతన్యం కోసం దళిత ఉద్యమాలు జరిగినాయి దళితులలో చైతన్యం కోసం దళిత ఉద్యమాలు జరిగినాయి అది కొంత కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నింటినీ ఏమంటాం సంఘ సంస్కరణ ఉద్యమాలు అంటున్నాం కంపల్సరీగా మనకు వన్ క్వశ్చన్ మాత్రం గ్యారంటీగా పది మార్కుల క్వశ్చన్ దీని మీద రాయాల్సిందే వంద కొంద శాతం రాయాల్సిందే మరోవైపు ఉస్మా యూనివర్సిటీలో వందే మాత్రం ఉద్యమం జాతీయ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనకు దారిసిన పరిస్థితులు తెలంగాణ సాయిదపోవడం ఎందుకు ఏర్పాటైంది తెలంగాణ సాయుధపడటం జరిగిన విధానం ఏంటి తెలంగాణ సాయుధపడే ఫలితాలు ఏంటి ఈ కోణాలలో కూడా మనం సబ్జెక్ట్ అనే దాన్ని చూస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఒక వ్యవస్థ నిజాం కాలంలో ఉన్నటువంటి వ్యవస్థని కంప్లీట్గా తొలగించడానికి ప్రయత్నం చేసింది నిజామాంధ్ర మహాసభ అంటే ఇక్కడ ఒక 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 కాంపిటీటర్గా ఒక గ్రూప్ అండ్ ఆస్పిరెంట్గా మీరు అర్థం చేసుకోవాల అంశం ఏంటంటే నిజాం కాలంలో ఏ సమస్యలు ఉన్నాయి అంటే నిజామాంధ్ర సమ యొక్క లక్ష్యాలు కనుక మీరు చదివితే తీర్మానాలు కనుక చదివితే నిజాం కాలంలో వ్యవస్థ ఏంటో అర్థమవుతుంది దాని వ్యతిరేకంగా ఇది పనిచేసింది ఉదాహరణకి సంఘ సంస్కరణ సంఘ సంస్కరణ అంటే ఏంది బాల్య వివాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దాని వ్యతిరేకంగా నిజామాంధ్ర మహాసభలు పనిచేసి ఇక్కడ పద్నాలుగు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయిలకి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిలకి వివాహ వయసు ఉండాలని డిమాండ్ చేసే అంశం కనబడుతుంది బాల్య వివాహాల వ్యతిరేకంగా సతీశాగమనం భర్తతో పాటు భార్యను బలవంతంగా చంపేసి ఆచారానికి వ్యతిరేకంగా పనిచేసింది నిజామాంధ్ర మహాసభ దానితో పాటు స్త్రీ విద్య స్త్రీలకు అక్షరాసులుగా మార్చాలని అక్షరాస్థ కోసం ప్రయత్నం చేసింది ఈ నిజామాంధ్ర మహాసభలో ఒకవైపు పురుషులనే వాళ్ళు అధ్యక్ష వహిస్తే మహిళల ఆధ్వర్యంలో కూడా మహిళా సమావేశాలు జరిగినాయి కానీ స్త్రీలకు ఆస్తిలో అక్కివ్వాలని స్త్రీలకు అక్షరాస్యతలో అక్షరాశులుగా మార్చాలని చెప్పే ఒక ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా సంఘ సంస్కరణ నేపథ్యంలో కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు దానితో పాటు నిజాం కాలంలో ఉన్నటువంటి ఒక దోపిడి వ్యవస్థ ఏంటి దోపిడి వ్యవస్థ వెట్టి చాకరీ ఎలాంటి వేతనం లేకుండా పనిచేయడాన్ని వెట్టి చాకరీ అంటాం కానీ నిజాంల కాలం లాంటి ఒక అద్భుతమైన అంశాలపైన మనకు మా భూమి సినిమాల్లో పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ పాలుమర్చి ఎన్నాళ్ళైందో ఓ పాలబుగ్గల అన్న ఒక పాఠం చూస్తే నిజాం కాలం లాంటి వ్యవస్థ ఎట్లా ఉందో అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కానీ ఇక్కడ నిజాంల కాలంలో వెట్టి చాకరీ ఉంది దాని వ్యతిరేక పెద్ద ఉద్యమం వచ్చింది నిజాం కాలంలో బగేల పద్ధతి ఉంది బగేల పద్ధతి అంటే ఏంది వంశ పారంపర్యంగా పనిచేయడాన్ని ఏమంటామంటే బగేల పద్ధతి ఉంది దాని వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన నిజామాంధ్ర మహాసభ దానితో పాటుగా ఈ బగేల పద్ధతి వెట్టి చాకరీ కాకుండా నియంతృత్వం నిజాంల కాలంలో నియంతృత్వం ఉంది భూస్వామ్య వ్యవస్థ మొత్తం కూడా పిడికిలు పంజాబట్టి తెలంగాణ సమాజాన్ని ఇట్లా అణచివేసే ప్రయత్నం చేసింది దాని వ్యతిరేకంగా చివరికి తెలంగాణ సాయుధ పురోటం సంతరించుకోవడానికి సంఘం అనే కార్యక్రమం ఏర్పాటయ్యి అనే అనేవాళ్ళు పోరాటాన్ని ఆయుధంగా మార్చుకోవడానికి గల కారణం ఏంటంటే నిజాం కాలంలో ఉన్నటువంటి వేలునుకున్నటువంటి భూస్వామ వ్యవస్థ మనకు యూరోపియన్ కంట్రీలల్లో భూస్వామ వ్యవస్థ మధ్యయుగంలో కనబడతాయి కానీ నిజాం కాలంలో ఇది ఆధునిక యుగంలో కనబడింది ఆధునిక యుగంలో కనబడే అంశంగా అర్థం చేసుకోవచ్చు కానీ భూస్వామ వ్యవస్థ మూలాలు ఆధునిక యుగంలో కొనసాగి అని చెప్పేసి రావి నారాయణ రెడ్డి కూడా చెప్పిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అందుకే భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అనే నేపథ్యంలో పోరాటం నిర్మించడానికి ప్రయత్నం చేయడం అంశంగా అర్థం చేసుకోవచ్చు కానీ గడియల దొరల పాలన భూమిపైన హక్కుల కోసం పండేసినటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థలన్నిటికీ రూపకల్పన చేయడం అంశంగా అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ హక్కుల సాధన కోసం పండేసింది ఓటకు కావాలని ప్రజాస్వామ్య పద్ధతుల పరిపాలన జరగాలని గస్తీర్ నిషాన్ ఫిఫ్టీ త్రీ ఫర్మడా రద్దు చేసి సభలు సమావేశాలు పెట్టుకుని హక్కులు కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సంస్థ నిజామాంధ్ర మహాసభ ఎందుకంటే ఓటు హక్కులు లేదు అసలు రాజకీయమే లేదు పక్కనే ఉన్న ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలో రాజకీయ హక్కులు ఉన్నాయి ఓటు హక్కు ఉన్నది ప్రజాస్వామ్య పెద్ద పరిపాలన బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేసే అది వేరు విషయం కానీ ఇక్కడ ప్రజాస్వామ్య పరిపాలననే కొనసాగింది అలాంటి ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగాలని డిమాండ్ పెడితే చివరి నిజామాంధ్ర మహాసభల యొక్క డిమాండ్ల మేరకే అరవై ముందు అయ్యంగారు కమిటీ నైన్టీన్ థర్టీ సెవెన్లో నిజాం ప్రభుత్వం ఏర్పడింది దాంతోపాటు నిజామాంధ్ర మహాసభ ఒక విధంగా ములికి హక్కుల కోసం కూడా పనిచేసి ములికి హక్కుల కోసం కూడా పండిస్తే అంశంగా అర్థం చేసుకోవచ్చు మరి ఏంటి ములికి హక్కులు అనే కాన్సెప్ట్ కనుక మనం చూసి ఒక ప్రయత్నం చేస్తే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చివరికి మీరు ఒక అబ్జర్వేషన్ చేయాలి ఇక్కడ నిజామాంధ్ర మహాసభలో సభ్యుడు కావాలంటే ఆంధ్ర జనసంఘంలో సభ్యుడు కావాలంటే ఏమై ఉండాలా ములికి అయి ఉండాలా స్థానికుడే ఉండాలా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి రూపాయి సభ్యత్వం రుసుము చెల్లించాలని డిమాండ్ పెట్టారు అంటే ఇక్కడ సభ్య అంటే దాంట్లో సభ్యుడు కావడానికి ఏ అంశం చేర్చారు అంటే ఇక్కడ ముల్కి అనే కాన్సెప్ట్ చేశారు ఈ ముల్కి హక్కుల కోసం కూడా పనిచేసే అంశంగా అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా రాజకీయ హక్కుల కోసం పెద్ద ఎత్తున పనిచేసే అంశంగా గుర్తుపెట్టుకోండి దానితో పాటు నిజాంల కాలంలో ఒక వ్యవస్థను తుడిచిపెట్టాలని ప్రయత్నం చేసేది దాంట్లో ఏమన్నారు భూసాముల కాలం నిజాముల కాలంలో భూమి ఎక్కువ ఉంది ఇక్కడ భూమి తగ్గించాలని డిమాండ్ పెట్టారు దాంతోపాటు చేనేత పన్ను ఎగుతుంది మోతుర్బా అనే పన్నుంది మగ్గం పన్నున్న మోతుర్బా అంటే మగ్గం పన్ను చేనేత పన్ను ఆ పన్నును కూడా తొలగించాలని డిమాండ్ పెట్టారు భూమిషిస్ తగ్గించాలని డిమాండ్ పెట్టారు నిరుపేదలకు భూపంపిణీ చేయాలన్నారు భూమిపైన హక్కులు కల్పించాలన్నారు ఇలాంటి నిజాంల కాలంలో ప్రతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కాన్సెప్ట్ నేపథ్యంలో అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేసి కాబట్టి గుర్తుపెట్టుకోండి దానితో పాటుగా నిమ్న జాతుల ఉద్ధరణ ఇక్కడ ఈ నిజామాంధ్ర మహాసభలలో భాగ్యారెడ్డి వర్మ అతని యొక్క అనుచరులు కూడా నిజామాంధ్ర మహాసభలలో పాల్గొన్నారు అయితే ఈ మొట్టమొదటి సమావేశంలో ఈ ఏమంటారు వీళ్ళు మట్టి మాకు కనకంబు అనేటటువంటి ఒక మొట్టమొదటి పదాన్ని కూడా ఇక్కడ ఉపయోగించిన అంశాన్నిగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ ఏమంటారంటే అంటే ఆంధ్రదేశం మట్టి మాకు కనకంబు ఆంధ్రదేశం మట్టి మాకు కనకంబని మొట్టమొదటిసారిగా భాగ్యారెడ్డి వర్మ మా అనే వాళ్ళు జో ఈ మొట్టమొదటి జోగిపీటలో జరిగిన సమావేశాలు మొట్టమొదటిసారిగా కాన్సెప్ట్ చేస్తారు అంటే ఇక్కడ దళిత ఉద్యమాల కోసం దళితులు అనే వాళ్ళు కూడా సభలల్లో పాల్గొని దాని అంటరానితనాన్ని వ్యతిరేకంగా ఉద్యమం చేశారు జాతుల వ్యతిరేకంగా ఉద్యమం చేసింది అంటే ఇది కాదు అది కాదండి తెలంగాణలో ఏ సమస్య ఉందో ఆ సమస్యను మొత్తం కూడా క్రోడీకరించి ఒక వ్యవస్థను తయారు చేసిన అంశంగా అర్థం చేసుకోవచ్చు ఇంకోటి ఆంధ్ర మాస ఏం చేసింది నిజాంల కాలంలో ఉర్దూ భాష అనే ఒక ప్రభావం ఎక్కువ ఉంటుంది ఆ ఉర్దూ స్థానంలో తెలుగును ప్రవేశపెట్టాలని తెలుగు మీడియంలో నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని డిమాండ్ పెట్టింది తెలుగులో విద్య అందరించాలి అది కూడా నిర్బంధ ప్రాథమిక విద్యను ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు దాంతోపాటు రేడియో ప్రసంగాలు తెలుగులో ప్రసారం చేయాలని చెప్పారు అంటే తెలుగు భాష ఉద్ధరణ అనేది దీని మెయిన్ కాన్సెప్టు ఆంధ్ర జనసంఘం ఏర్పడింది తెలుగు భాష కోసం అక్కడ ఆ తెలుగు భాష కోసం కూడా కొట్లాడినటువంటి సంస్థగా ఆంధ్ర మాసభ అనే కాన్సెప్ట్లో కనబడుతుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు దానితో పాటు హైదరాబాదుకు ఆనుకొని రాయలసీమలో భాగంగా ఉన్నటువంటి కొడంగల్ గద్వాల ఏ ప్రాంతాలండి కొడంగల్లు గద్వాల దానితో పాటుగా మరొక ప్రాంతం ఆలంపూర్ ఆలంపూర్ కొడంగల్ గద్వాల ఈ మూడు ప్రాంతాలు తెలంగాణలో లేవు రాయలసీమలో భాగంగా ఉన్నాయి ఆ ప్రాంతాలకు తెలుగు తెలుగు మాడే ప్రాంతాలు తెలుగు తెలుగు ప్రాంత తెలంగాణ ప్రాంతాలు ఆ ప్రాంతాలు మొత్తం దీంట్లో కలపాలని కూడా డిమాండ్ పెట్టి అంశాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇట్లా ఎన్నో సమస్యలపైన కొట్లాడి విజయం సాధించి తెలంగాణ పతనం చెందిన తెలంగాణ సమాజం అక్కులు లేని తెలంగాణ సమాజం సాంఘికంగా జీవనంగా ఎలాంటి సామాజిక చైతన్యం లేని సమాజాన్ని ఒక తట్టి లేపి ఒక ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేసిన ఒక సంస్థ ఏమిటంటే నిజామాంధ్ర మాసభాన్న నేపథ్యంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి అందుకే ఇక్కడ తెలంగాణలో సామాజిక సాంస్కృతిక రాజకీయ ఉద్యమాల వేదిక నిజామాంధ్ర మహాసభ చర్చించండి ఆ నేపథ్యంలో ఇక్కడ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ ఆ నేపథ్యంలో సంఘ సంస్కరణ హక్కుల సాధన నైజాం వ్యతిరేక పోరాటం జాతీయ ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటం ఇవన్నీ హక్కుల కోసం పనిచేసినటువంటి ఒక వ్యవస్థనే ఏమిటంటే అంటే నిజామాంతరం మాసబలుగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవచ్చు మరి దాన్ని మనం ఎలా ఎలా చూడాలి ఎలా కాన్సెప్ట్ బేస్లో చూద్దాం చూడండి ఇక్కడ భాషా సంరక్షణ కోసం భాషా సంరక్షణ కోసం ఆంధ్ర జనసంఘం పేరుతో ఏర్పాటు చేయబడి నిజామాంధ్ర మాసభగా రూపాంతరం చెంది భాషా సంరక్షణ కోసం ఆంధ్ర జనసంఘం పేరుతో ఏర్పాటు చేయబడి నిజామాంధ్ర మాసభగా రూపాంతరం చెంది తెలంగాణ సమాజాన్ని సంఘ సంస్కరణ వైపు అడుగులు వేయించి రాజకీయ ఉద్యమాలకు పునాదులు నిర్మించి తెలంగాణ సమాజాన్ని సంఘ సంస్కరణ వైపు అడుగులు వేయించి రాజకీయ ఉద్యమాలకు పునాదులు నిర్మించి తెలంగాణ సాయుధ పోరాటానికి జాయిన్ ఇండియా ఉద్యమాలకు కారణమై జాయిన్ ఇండియా ఉద్యమాలకు కారణమైనటువంటి కాన్సెప్ట్గా అర్థం చేసుకోవచ్చు సాయుధ పోరాటానికి జాయిన్ ఇండియా ఉద్యమాలకు కారణమై హైదరాబాదు ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన సంస్థ నిజాం ఆంధ్ర మహాసభ కాబట్టి చాలా ఇండెప్త్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజు టోటల్గా తెలంగాణలోనే ఉద్య తెలంగాణ హిస్టరీలోనే ఒక మేజర్ టాపిక్ కంపల్సరీగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్న టాపిక్గా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు పంతొమ్మిది వందల ముప్పై నుంచి నలభై ఆరు మధ్య పదమూడు నిజామాంధ్రమాసభలు నిర్వహించి తీర్మానాల ద్వారా సంఘ సంస్కరణ బీజాలు వేసింది నిజాం సంస్థానంలో హక్కుల సాధన కృషి చేసింది ముప్పై నుంచి నలభై ఆరు మధ్య పదమూడు నిజామాంధ్రమాసభాలు నిర్వహించి తీర్మానాల ద్వారా సంఘ సంస్కరణ బీజాలు వేసింది నిజాం సంస్థానంలో హక్కుల సాధన కృషి చేసింది పంతొమ్మిది ముప్పై ఖమ్మం జిల్లా జోగుపేటలో ప్రస్థానం ప్రారంభించి నలభై ఆరు కందిలో సమావేశాలకు ము ముగించింది సురోవరం ప్రతాపరెడ్డి బూర్గుల రామకృష్ణారావు కేవీ రంగారెడ్డి రావి నారాయణ రెడ్డి మందముల నరసింహరావు వంటి వారు సభలకు అధ్యక్ష వహించి నిజామాంధ్ర మహాసభలను ముందుకు నడిపించారు అదే మీకు నిజామాంధ్ర మహాసభలో పదమూడు సమావేశాలకు అధ్యక్షుల పేర్లు గుర్తుపెట్టుకుంటే అది గ్రూప్ టూ అవుతుంది ఇక్కడ వాళ్ళ పేర్లు ఎవరు ఏ సమావేశానికి అధ్యక్ష వహించారనే మన గ్రూప్ వన్లో అసలు అవసరం లేదు అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు కాబట్టి సూర్యారం ప్రతాపరెడ్డి బురుగుల రామకృష్ణారావు కేవీ రంగారెడ్డి రావి నారాయణరెడ్డి మందముల నరసింహ వంటి వారు సభలకు అధ్యక్ష వహించి నిజామాంధ్ర మహాసభలు ముందుకు నడిపించారు నిజాం సంస్థానంలో నిర్బంధ ప్రాథమికతను ప్రవేశపెట్టాలని ప్రాథమిక భాషను తెలుగులో విద్యాబోధన అందించాలని గస్తీనిషాన్ ఫిఫ్టీ త్రీ ఫర్మనాను రద్దు చేసి ప్రజాస్వామ్య సంస్థలు అమలు చేయాలని సభల ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భూమి శిశు తగ్గించాలని చేనేత పనులు చేనేత పన్నులు తగ్గించాలని చేనేత పన్నులు తగ్గించాలని ఇక్కడ డిమాండ్ పెట్టిన అంశంగా అర్థం చేసుకోవచ్చు కానీ దాన్నే మౌతూరుబా పన్ను అంటున్నాం మగ్గం పన్ను అంటున్నాం ఆ పన్ను తగ్గించాలని ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు ఈ యొక్క సబలదార కాబట్టి ఎగ్జామ్ పాయింట్ లో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు నిజాం సంస్థానంలో నిర్బంధ ప్రాథమికతను ప్రవేశపెట్టాలని ప్రాథమిక భాష అయిన తెలుగులో విద్యాబోధన అందించాలని డిమాండ్ చేశారు సంఘ సంస్కరణ ఉద్యమంలో భాగంగా శ్రీ విద్యా వ్యాప్తి వ్యభిచార వృత్తు నిషేధించాలని వితంతు పునర్వాలు జరిపించాలని అంటరానితనం కులవక్షత మద్యపన నిషేధం విధించాలని డిమాండ్ చేసింది ముఖ్యంగా నిజాం నిజాం రాజ్యంలో ఉన్న వెట్టి చాకరీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించింది సభల ఆధ్వర్యంలో రాజకీయ హక్కుల కోసం తీవ్రంగా కృషి చేసింది బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అమలు చేసిన ఓటు హక్కును అందించాలని డిమాండ్ చేసిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు సంఘ సంస్కృతి ఉద్యమంలో భాగంగా శ్రీ విద్యా వ్యాప్తి వ్యభిచార వృత్తు నిషేధించాలని వితంతు పునరువాలు జరిపించాలని అంటరానితనం కుల వివక్షత మద్యపాన నిషేధం విధించాలని డిమాండ్ చేసింది ముఖ్యంగా నిజాం రాజ్యంలో ఉన్న వెట్టి చాకరి వ్యవస్థ వ్యతిరేక ఉద్యమించింది సభల ఆధ్వర్యంలో రాజకీయ హక్కుల కోసం తీవ్రంగా కృషి చేసింది బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అమలు చేస్తున్న ఓటు హక్కును అందించాలని డిమాండ్ చేసిన అంశంగా అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా మూడు ప్రాంతాల్లో నెలకొని ఉన్న హైదరాబాద్ సంస్థానంను విభజించి తెలంగాణతో కూడిన ప్రత్యేక హైదరాబాద్ను ఏర్పాటు చేయాలని ఆలంపూర్ కొడంగల్ గద్వాల ప్రాంతాల హైదరాబాద్ సంస్థలను కలపాలని డిమాండ్ చేసింది ఇలా సంఘ సంస్కరణ సామాజిక చైతన్యం సంఘ సంస్కరణ సామాజిక చైతన్యం కల్పిస్తూ రాజకీయ నాయకులను తయారు చేయడానికి ఒక శిక్షణ సంస్థగా ఒక రాజకీయ పాఠశాలగా పనిచేసింది ఒక శిక్షణ సంస్థగా ఒక రాజకీయ పాఠశాలగా పనిచేసింది ఇలాంటి వర్డ్స్ మనము చాలా నీట్గా రాయాలి ఇలా సంఘ సంస్కరణ సామాజిక చైతన్యం కల్పిస్తూ రాజకీయ నాయకులను తయారు చేయడానికి శిక్షణ సంస్థగా రాజకీయ పాఠశాలగా పనిచేసింది ఎందుకంటే ఈ నిజామాంధ్ర మహాసభలలో పనిచేసిన నాయకత్వమే పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలంగాణ నాయకులనే వాళ్ళ నాయకత్వం వహించిన వాళ్ళందరూ ఎక్కడ పుట్టారంటే నిజామాంధ్ర మహాసభలో పుట్టారు మీకు బూరుగులో రామకృష్ణరావు కావచ్చు కేవీ రంగారెడ్డి కావచ్చు మరి చెన్నారెడ్డి కావచ్చు మందముల నరసింహారావు కావచ్చు దాంతోపాటు జలగం వెంగళరావులు లాంటి వ్యక్తులు కూడా నిజామాంధ్ర మహాసభలతో సంబంధం కలిగిన వాళ్ళుగానే మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కానీ పంతొమ్మిది యాభై రెండు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ మొట్టమొదటి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ఎక్కడ పుట్టాడంటే నిజామాంధ్ర మహాసభలను పుట్టాడు అందుకే దీన్ని ఏమంటున్నాం అంటే ఒక రాజకీయ శిక్షణ సంస్థ ఒక రాజకీయ పాఠశాల అంటున్నాం కానీ తెలంగాణలో సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యాన్ని కల్పించడానికి నిజామాంధ్ర మహాసభ చేసినంత కృషి ఇంకేం చేయలేదు ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర మహాసభలు అనేవి అక్కడ కూడా సంఘ సంస్కరణ సంఘ సంస్కరణ దాంతోపాటు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం దాంతోపాటు జాతీయ ఉద్యమం మూడు ఉద్యమాలు చేస్తే ఇక్కడ కూడా నిజామాంధ్ర మహాసభలు అనేవి సంఘ సంస్కరణ రాజకీయ చైతన్యం మరోవైపు నిజాం కాలంలో బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా కూడా జాతీయ ఉద్యమంలో కూడా పాల్గొన్న అంశంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ నిజాం ఆంధ్ర మహాసభలే రెండు వ్యవస్థలు తయారు చేసినాయి ఒకటి కాంగ్రెస్ అనే వ్యవస్థని రెండు కమ్యూనిస్ట్ అనే వ్యవస్థని ఈ రెండు వ్యవస్థలే తెలంగాణ సమాజంలో ఒక రాజకీయ ఒక రాజకీయాలను మార్చి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వెట్టి చాకరి భూమిసిస్తూ ఇలాంటి వ్యవస్థలు మొత్తం కూడా రూపుమాపి తెలంగాణలో సమసమాజ స్థాపన కోసం తెలంగాణలో సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన వ్యవస్థ ఏమిటంటే నిజామాంధ్ర మాసభగా అర్థం చేసుకోవచ్చు ఆ కాన్సెప్ట్ ఇక్కడ మీకు చివరి ప్యారాగ్రాఫ్లో కనపడతాయి కానీ చూడండి ఇక్కడ విష్ నిజామాంధ్ర మాసభలు ముఖ్యంగా మూడు కోణాల్లో పనిచేసింది ఒకటి సామాజిక సంఘ సంస్కరణ ఉద్యమం రెండు నైజాం వ్యతిరేక భూసామ్య వ్యతిరేక ఉద్యమం ఒకటి సామాజిక సంఘ సంస్కృతి ఉద్యమం రెండు నిజాం వ్యతిరేక భూసాం వ్యతిరేక ఉద్యమం మూడు రాజకీయ చైతన్యం కోసం పనిచేసింది తెలుగు భాష వికాసం కోసం ఏర్పడిన నిజామాంధ్ర మహాసభ రాజకీయ రూపం ధరించి కమ్యూనిస్టుల సాయుధ పోరాటానికి కాంగ్రెస్గా రూపాంతరం చెంది జానిండా ఉద్యమాలకు నిజాం వ్యతిరేక పోరాటాలు ముఖ్యమైన సంఘ సంస్కరణ వేదికగా మారి తెలంగాణ సమాజంలో వెట్టిచాకిని దూరం చేసి భూసా వ్యవస్థకు మంగళం పాడి స్వేచ్ఛా స్వాతంత్రం అనే పదాలకు చిన్నమాగా మారిన సంస్థ నిజామాంధ్రమా మహాసభ ఇంతకంటే ఎక్కువ పదాలు మీకు రావండి అద్భుతంగా మనకు పదికి ఎనిమిది మార్కులు పడాలంటే ఇలాంటి పదజాలాన్ని మొత్తం కూడా చూసుకునే ప్రయత్నం చేయాలా నిజాం నిజామాంధ్ర మహాసభలే ఒక రాజకీయ ఒక వ్యవస్థనే మొత్తం మార్చాయి నిజామాంధ్ర మహాసభలు లేకపోతే తెలంగాణ సమాజం మరొక యాభై ఏళ్ళు వెనకబడి ఉండేది అన్న కోణాన్ని మనకు మందముల నరసింహరావు రాసినటువంటి యాభై సంవత్సరాల హైదరాబాద్ చరిత్రను కనుక మనం చదివితే ఈజీగా అర్థమవుతుంది అన్న కాన్సెప్ట్ని ఇక్కడ అభ్యర్థులుగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఒక అద్భుతమైన క్వశ్చన్ మనము క్లారిటీగా నీటుగా రాసుకోవడానికి అవకాశం ఉన్న సబ్జెక్టుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అందుకే తెలంగాణలో సామాజిక సాంస్కృతిక రాజకీయ ఉద్యమాల వేదిక నిజామాధ్ర మహాసభ చర్చించండి అనేది క్వశ్చన్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది ఇంతకంటే ఎక్కువ పాయింట్స్ మనకు అవసరం లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి కాబట్టి అరిజ గిరిజన ఉద అరిజన ఉద్ధరణ ఉంది జాతుల ఉద్ధరణ ఉంది భాష ఉంది సంఘ సంస్కరణ ఉంది దాంతోపాటు జాతీయవాదం ఉంది కాబట్టి ఎన్నో అంశాలపైన కృషి చేసినటువంటి ఒక సంస్థనే నిజాం ఆంధ్ర మహాసభలుగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ మరో కాన్సెప్ట్తో నెక్స్ట్ గ్రంథాలయ ఉద్యమం అనే కాన్సెప్ట్తో మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ